లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. టేకుపల్లి ఆంజనేయ స్వామి గుడికి 300 కోట్ల విలువైన భూములు కబ్జా కాకుండా తుమ్మల కాపాడారని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామ పెద్దలు మంత్రి తుమ్మలని కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ధరణి రికార్డులో నమోదు చేసి దేవాలయ భూములు కాపాడవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. నా పేరు చిలకల వెంకటేశ్వర్లు. మాది ఖమ్మం కార్పొరేషన్ 7వ డివిజను టేకులపల్లి. మాది మా టేకులపల్లిలో ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి పేరు మీద 1966లో కన్యాలాల్ సింగ్ అనే వ్యక్తి ఫస్ట్ 7 ఎకరాలు సాదా అగ్రిమెంటు చేశాడు. చేసిన తర్వాత అందులో 4 ఎకరాలు చిల్లర ఆయన అమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత మా పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి ఆయన నిలవేసి మాకు ఆంజనేయ స్వామికి ఇచ్చావు కదా మిగిలిన భూమి సంగతన మాకు రిజిస్ట్రేషన్ చేయమని గట్టిగా పట్టుబెడితే ఆ రోజు 1966లో 3 ఎకరాల 10 గుంటలు మా భక్తాంజనేయ స్వామి వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చేసిన తర్మిలా మేమందరం ఆ దేవుడికి నైవేద్యంగా కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. దాంట్లో ఆ రీసెంట్ డాక్యుమెంట్లో ఒక చిన్న పదం రాశాడు ఆయన. ఆ పదం ఏంటంటే, ఈ భూమిని ఎవరికి అమ్ముకునే హక్కు లేదు, కొనుక్కునే హక్కు లేదు. ఇది దీని మీద పండిన పంటని మాత్రమే అమ్ముకొని దేవుడికి దీప నైవేద్యాలకు పెట్టాలని చెప్పి ఒక షరతు విధించాడు. అది దృష్టిలో పెట్టుకొని మేము అన్ని రాజకీయ పార్టీలో దేవుడికి సందాలు వేసుకొని ఇప్పటివరకు కూడా కంటిన్యూగా దేవుడికి నైవేద్యం పెడతా ఉన్నాము. అయ్యగారికి జీతాలు ఇచ్చుకుంటూ వచ్చినాము. ఈ మధ్యకాలంలో 2006 2007లో వాళ్ళ వారసులు కొంతమంది చేరి కొంతమంది రాజకీయ ప్రముఖులను కూడా కలుపుకొని దీన్ని అమ్మటం కోసం ప్రయత్నం చేసి అమ్మేశారు కూడా. అమ్మేసి ఈ ఆంజనేయ స్వామి పేరు మీద ఉంది ఎట్లా అని చెప్పి ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. ఆ పేపర్ ప్రకటన మేము చూసి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం కలిసి కోర్టుకు పోయి 2007లో కోర్టు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా పోరాటం చేస్తామను. 4 కోట్లలో గెలిచాము మేము. ఇప్పుడు కూడా ఆ కోర్టులోనే ఉంది. అయినా సరే ఇటీవల గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాయసరావు గారి చొరవతోటి కలెక్టర్ గారితో చెప్పి మేము ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన వెంటనే స్పందించి మంచి మనసుతోటి ధరణీలు ఎక్కడం జరిగింది. ధరణీలు ఎక్కిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. దీన్ని ఎవరు ఇప్పుడు దాకా ధరణీలు ఎక్కలేదు. మాది మేము ఎన్నిసార్లు ఎంతమందికి మొరపెట్టుకున్నా ఎవరు చేయలేదు దాన్ని. నా పేరు చిలకల వెంకటేశ్వర్లు. మాది ఖమ్మం.